సరైనటువంటిదే కదా డెఫినెట్ గా లక్ష్మణ్ గారు ఈ అంశంలో మీరు మొదటి రోజే ఈ అంశాన్ని ప్రస్తావించారు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చల టైంలో ఇమిడియట్ గా వచ్చి ఆనందపట్టం కాదు ఇంకా మొత్తం వేచి చూడాలి మొత్తం ఏమొస్తాయో చూసుకోవాల్సిన అవసరం ఉందనేది ఫస్ట్ లోనే మీ రియాక్షన్ వచ్చింది అప్పటిలో ఆ తర్వాత దానికి బాధ్యత మీరు అన్నట్టు ఇవాళ పదే పదే ఉద్యోగ సంఘాల నేతలనే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇందా చెప్పాను కదా ఇప్పుడే అసలైన నాయకులుగా వ్యవహరిస్తున్నాం అనే మాట వాళ్ళు కూడా బయటకు చెప్పుకోవాల్సిన పరిస్థితి రఫీ గారు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు 12 సార్లు చర్చించారు గతంలో మమ్మల్ని ఇంత మోసం చేశారు మళ్ళీ ఇప్పుడేమో ముగ్గురు నలుగురు మంత్రులు వాళ్ళు రోజు వచ్చి మేము ఆ టైంకల్లో కూర్చొని ఒక గంట సేపు కూర్చొని వస్తారని ఎదురు చూస్తున్నాం మీరు రాకపోవటం వల్ల వెళ్ళిపోతున్నాం ఇక రేపటి నుంచి మేము రామని చెప్తున్నారు వాళ్ళు మంత్రులు సార్ నమస్తే విజయ్ గారు మీకు పార్సాద్ గారికి లక్ష్మణ్ గారికి అలాగే టీవీ 5 వీక్షకులందరికీ కూడా శుభోదయం సార్ ఈ ఎపిసోడ్ ప్రారంభమైన దగ్గర నుంచి చాలా అనుమానాలు ఉన్నాయి సార్ ఎందుకంటే ప్రెస్ మీట్ జరుగుతుండగానే మరి ఒక ఆయన ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు గజగజ వణికిపోతూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం సార్ అని చెప్పినప్పుడే నాకు అనుమానం ఉంది నాకే కాదు అందరికీ కూడా అనుమానం ఉంది ఇదంతా కూడాను ఒక మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో జరిగింది కాకపోతే డామేజ్ కథ అడ్డం తిరిగిందన్న పద్ధతిలో ఈ ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చేటప్పటికి ఈ ఉద్యోగ సంఘాల నాయకులు మళ్ళీ ప్లేట్ ఫిరాయించి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సరే ఇది అప్పుడు జరిగిపోయింది ఇప్పుడు వాళ్ళు నిలబడ్డారు అందరూ ఏకంగా ఉన్నారు అందులో సందేహం లేదు కాకపోతే ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకులు అనుకోలేదు ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు ఇతర ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారని చెప్పి వాళ్ళు ఊహించలేదు మనం ఏదో దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి దీన్ని ఏదో అది చేసాం ఇది చేసాం అది అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక కంటే కూడాను ఎక్కువ సాధించాం అని చెప్పి చెప్పాలనుకున్నారు కానీ కళ్ళకు కట్టినట్టు మోసం క్లియర్గా కనిపిస్తూ ఉంటే 27% ఫిట్మెంట్లో 4% తగ్గించి 23 చేసి హెచ్ఆర్ఎల్ తగ్గిస్తే ఎవరు ఊరుకుంటారు సార్ అప్పటి వరకు తీసుకుంటున్నటువంటి జీతం కంటే తక్కువ జీతం వస్తుందనేది తెలిసిన ప్రతి ఎంప్లాయీ ఎవరూ ఊరుకోడు భారతదేశ చరిత్రలో ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లో IR1 IR2 IR3 ఇచ్చి దాన్ని అంతా కూడా బేసిక్లో కలిపినటువంటి సందర్భం ఉంది 6వ వేతన సంఘంలో అలాగే 7వ వేతన సంఘంలో కూడా IR ఉంది ఆ IR దాంట్లో కూడా కలిపారు కాకపోతే ఫిట్మెంట్ ఏమి ఇవ్వలేదు కలిపింది బేసిక్ అన్నారు సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి గత 6 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది చర్చలకు పిలుస్తూనే ఉన్నారు అదిగో మారుస్తామంటున్నారు కానీ అది జరగట్లేదు అది వేరే విషయం అనుకోండి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే మీరు ఈ అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పిఆర్సీ ప్రకారంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం ప్రకారంగా చేస్తున్నారా లేదా మీ అంత మీరే సొంతంగా ఊహించుకొని చేస్తున్నారా అనేది ఒక స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేకపోతా ఉంది హెచ్ఆర్ల విషయంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తామంటున్నారు మరి 11వ పిఆర్సీ నివేదిక ప్రకారంగాను మార్చి వాళ్ళు 14.28 ఇస్తే అది కాదని చెప్పి మేము 23% ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు దేన్ని అసలు దేన్ని ఫాలో చేస్తున్నారు అసలు ఆ నివేదిక ఎందుకు బయటకు పెట్టట్లేదు అనేది కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ అడుగుతున్నటువంటి విషయం కాకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నాడు సార్ సమస్యలు ఉండాలి రాష్ట్రంలో ఈ సమస్యల చలిమంటలో ఒళ్ళు కాదు కాచుకోవాలి నేను కాబట్టి ఇటు ఎంప్లాయీ సమస్యలు ఉండాలా జిల్లాల సమస్యలు ఆయన స్వయంగా కృత్రిమంగా రాత్రి తెచ్చాడు ఎక్కడికక్కడ మాకు జిల్లా కావాలి మా నియోజకవర్గం దాంట్లో మార్చాలి మా నియోజకవర్గం దీంట్లో మార్చాలి ఈ పేరు మార్చాలి మా కులం వాళ్ళకి ఓ జిల్లా పెట్టండి మా మతం వాళ్ళకు జిల్లా పెట్టండి అని జనమంతా ఏదో రకంగా రోడ్ల మీదకి వస్తూ ఉంటే ఈయన వైఫల్యాలన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు వీటి మీదే చర్చించుకుంటారు ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా ప్రజలు ఎగదోస్తే నాకు ఉపయోగం నేనేదో మీకు చేద్దాం అనుకుంటుంటే నేను మీకు అప్పులు తీసుకొచ్చేసి నేను మీకు పథకాలు చేద్దాం అనుకుంటుంటే ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయటం వల్ల నేను చేయలేకపోయాను లేదా నేను వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు నా డబ్బంతా కూడా దీనికే ఖర్చు అయిపోతుంది మీకు చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం కోసం ఒక రకమైనటువంటి ప్రయత్నం ఒక రకంగా జిల్లాలు కాబట్టి ఈ కాకుండా రాష్ట్రంలోనే అసలు రోడ్లు లేక జనాలు అలోలచ్చలాలు ఏడుస్తూ ఉంటే విమానాశ్రయాలు తెస్తాడట 13 జిల్లాలకు తెస్తాడో కొత్త 26 జిల్లాలకి
విమానాశ్రయాలు తెస్తాడో ఆ విమానాలు ఎవరు ఎక్కుతారో ఎవరికీ తెలియదు. ఉన్న ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్జీ కూడా అంటూ రెండు విమానాలు మలేషియాది ఒకటి సింగపూర్ది ఒకటి వచ్చి ఏదో రకంగా అభివృద్ధి చెందుతుందంటే ఆ రెండు కూడా పోయి ఆ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం పేరుకి మాత్రం ఉంది, ఒక విమానం విదేశాల నుండి దిగేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఇలాగుంటే ఈయన ప్రతి జిల్లాకు విమానాశ్రయం తీసుకొస్తాడట. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కలేనట్టు రోడ్లు లేని ఈయన విమానాశ్రయాలు తీసుకొస్తానని చెప్పి ప్రకటనలు చేస్తాడు. కాబట్టి ఈయన పరిపాలన అస్తవ్యస్తం. రేపు 3వ తారీఖు నాడు విజయవాడలో జరిగేటువంటి ప్రదర్శన దాని పరాకాష్ఠ అవుతుంది. ఇవాళ ఆయన పెట్టుకోక పెట్టుకో తెలుసు పెట్టుకున్నాడో తెలివి పెట్టుకున్నాడో ఎంప్లాయీస్తో పెట్టుకున్నాడో, ఆయన నమ్మింది ఏంటంటే నాయకుల్ని నమ్మాడు. వీళ్ళు నన్ను కాపాడుతారు, వీళ్ళు నేనేం చెప్పినా చెప్తారు, మా సజ్జల డైరెక్షన్లో వాళ్ళు ఫాలో అవుతారని చెప్పి అనుకున్నాడు. అది బెడిసి కొట్టింది, ఇప్పుడు అది ఉద్యమ రూపంలోకి వెళ్తుంది. చివరికి ఆర్టీసీ వాళ్ళు కూడా మొత్తం కూడా మేము కూడా స్ట్రైక్ లోకి వస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ కూడా వస్తానంటుంది ప్రమాదకరమైన పరిస్థితి రేపు. అదే ఇప్పుడే చదివాను సార్ నేను. కాబట్టి సమస్త డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతా ఉన్నాయి. ఈయన కావాల్సింది అదేనేమో అనుకుంటున్నాను నేను. ఈ రకంగా ప్రభుత్వం పనిచేయకుండా వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం బంద్ అయిపోతే నేనేదో చేస్తుంటే వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పి వాలంటీర్ల ద్వారా ప్రజలకు చెప్పి ఆ చలిమంటలో ఒళ్ళు కాచుకుందామని చెప్పేసి పరిస్థితి ఆలోచిస్తున్నాడేమో అనుకుంటున్నాం. కాకపోతే మంత్రులు రోజు గంట కూర్చుంటున్నా ఉంటారు. మంత్రులకు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, వాళ్ళు 3 డిమాండ్లు పెట్టారు. ముందు మీ జీవోలు రద్దు చేయండి, మీరు ఆ పిఆర్సీ నివేదికను బయట పెట్టండి, అసలు మీరు దేన్ని ఫాలో చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడిగితే దానికి స్పష్టమైనటువంటి సమాధానం మంత్రులు చెప్పకుండా మేము 4 మెట్లు దిగాం 8 మెట్లు దిగాం మేము గంట కూర్చుంటాం మీరు ప్రభుత్వంతో పెట్టుకుంటున్నారు భవిష్యత్తులో మీకేమవుతుంది అని చెప్పి బెదిరింపు ధోరణిలో మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమవుతుంది సార్? ఏమీ కాదు. ఇవాళ ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఉద్యమానికి తల ఒగ్గించవలసిందే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు జరగదు సార్. ఎందుకంటే 30% హెచ్ఆర్ఏ తీసుకుంటున్న వాడు 8%కి తీసుకోవడానికి ఎలా అంగీకరిస్తాడు? ఒక పక్కన మీరు హెచ్ఆర్ఏ తగ్గించేశారు, ఫిట్మెంట్ తగ్గించేశారు, అలాగే సీసీఏ తీసేశారు, క్వాంటమ్ తీసేశారు, అన్ని తీసేసి జీతం ఎక్కువ వస్తుంది చూడండి, కొత్త జీతాలు వేయండి, లేకపోతే మీ చర్యలు తీసుకుంటాం. ఏం చేస్తారు సార్ చర్యలు? ఎంతమందిని సస్పెండ్ చేస్తారు? 15 లక్షల మంది ఎంప్లాయీస్ అందరినీ కూడా సస్పెండ్ చేసేసి ఒక్కడే కూర్చొని పరిపాలన చేస్తాడా? ఇప్పటికే ఆయన సెక్రటరేట్కి రావట్లేదు, మంత్రులు ఎవరు సెక్రటరేట్కి వెళ్ళట్లేదు, అసలు సెక్రటరేట్లో పరిపాలన లేదు, అసలు రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా లేదు. సచివాలయాల్లో మళ్ళీ ఇప్పుడేదో కొన్ని మార్పులు తెచ్చి 6 నెలలకు ఒకసారి ఏనంట మొత్తం కూడా సమీక్ష చేసేది. అవి నిరంతరం పనిచేస్తాయి. సచివాలయాలు అన్ని పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా నిరంతరం తీసుకుంటాం, నిరంతరం దాన్ని సమీక్షిస్తాం, నిరంతరం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ పథకాల లబ్ధిదారుని కట్ చేయడం కోసం 6 నెలలకు ఒకసారి చేస్తామని చెప్పి నిన్న మొన్న మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు. ఏ రకంగా చూసినా రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయట్లేదు, అత్యంతర వ్యవస్థలో ప్రభుత్వం ఉంది. ఇక వీళ్ళందరూ కూడా ఈ 15 లక్షల ఎంప్లాయీస్ వైద్య ఆరోగ్య శాఖతో సహా అందరూ కూడా స్ట్రైక్ చేస్తే ఇక రాష్ట్రం ఏమైపోతుంది, సామాన్య ప్రజలు ఏమైపోతారు, ప్రజలకు దిక్కెవరు అనేది ముఖ్యమంత్రి ఆలోచించట్ల. ఆ 4% అయ్యారిని కలిపి ఆ పాత హెచ్ఆర్ఎల్ ఇస్తే ఈయనకు పోయేదేముందండి? ఇప్పుడు 4 కలపాల్సిన పని కూడా లేదు సార్. 20 దీనికి ఒప్పుకున్నారు కదా, పేమెంట్కి ఒప్పుకున్నారు. ఇప్పుడు హెచ్ఆర్ సంబంధించింది పరిష్కారం అయితే పరిష్కారం అయిపోతుంది ఏమనుకోవాలి. వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు గ్రాస్ రూట్ ఇరా సార్ ఒక మాట, 27% యాజ్ ఇట్ ఈస్ గా దాంట్లో విలీనం చేసి పాత హెచ్ఆర్లు అలాగే కాండోమ్ సీసీఏలు ఇచ్చేస్తే అందరూ ఒప్పుకుంటారు, నీకు పెద్దగా భారం పడేది ఏం లేదు.